ఇప్పుడు మనం విజయ విట్టల్ ఆలయానికి వెళ్తున్నాం. ఇది హంపీలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఒకవేళ ఈ ఆలయాన్ని చూడలేకపోతే హంపీని చూడనట్టే లెక్క. ఈ ఆలయంలోనే రాతితో చెక్కబడిన ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఏకశిలారథం ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని రథం టెంపుల్ అని కూడా అంటారు. విరూపాక్ష దేవాలయం నుండి కాలినడకన వెళితే ఈ ఆలయం కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాలినడకన వెళ్లలేని వారు చుట్టూ 11 కిలోమీటర్లు తిరిగి ఇలా రోడ్డు మార్గంన వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకు ముందు దేవాలయం వరకు వెహికల్లో వెళ్లే అవకాశం ఉండేది, కానీ ఆలయానికి వెహికల్ కాలుష్య ప్రమాదం ఉంటుందని 2 కిలోమీటర్ల ముందే మన వెహికల్ ని పార్కింగ్ వద్ద ఆపివేయడం జరుగుతుంది. పార్కింగ్ వద్దనే మన వెహికల్ ను ఆపి ఇక్కడ నుండి ఎలక్ట్రికల్ వెహికల్ లో ఆలయం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫోను మరియు రాను 20 రూపాయల ఛార్జ్ చేస్తున్నారు. మనకు ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది దేవాలయ ప్రాంగణము. హంపికి ఈశాన్య భాగంలో అనగొందె అనే గ్రామానికి ఈ ఆలయం ఎదురుగా ఉంటుంది. ఎన్నో శిల్ప మండపాలకు నిలయమైన ఈ ఆలయం హంపికే గర్వ కారణమని చెబుతుంటారు. అత్యంత శ్రద్ధతో రాయల వారు ఈ కట్టడాలను నిర్మించారని చరిత్ర చెబుతుంది. మనల్ని ఆలయంలోనికి స్వాగతం పలికే రాజగోపురం ఇదే. ప్రపంచ ప్రసిద్ధి పొందిన రాతితో నిర్మించినటువంటి ఏకశిలా రథం ఇదే. ఈ ఆలయానికి ఈ రథమే ముఖ్య ఆకర్షణ. భారతదేశంలోని 3 ప్రసిద్ధ రాతి రథాలలో ఈ హంపి రాతి రథం కూడా ఒకటి. మిగతావి ఒకటి ఒరిస్సాలోని కొనార్క దేవాలయంలోనిది, మరొకటి తమిళనాడులోని మహాబలిపురంలోనిది. విఠల ఆలయానికి చెందిన ఈ రాతి రథం నిజానికి అలంకార ఆకారంలో రూపొందించినటువంటి ఒక పుణ్యక్షేత్రం. ఈ విఠల ఆలయం విజయనగర రాజుల కాలంలో అత్యంత అలంకరించిన ఆలయంగా పేరు పొందిందని చెబుతారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులలో ఒకరైన 2వ దేవాలయ పాలనలో ఈ నిర్మాణం నిర్మించబడ్డది. మరియు మరింత అభివృద్ధి శ్రీకృష్ణ దేవాలయ కాలంలో జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది రంగమండపం. ఇది విఠల ఆలయంలోనే అతి ముఖ్యమైన మండపం. ఇది అసాధారణమైన వాస్తు శిల్పాలకు, సాటి లేని హస్తకళలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది హంపీలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన నిర్మాణం. మనోహరమైన సంగీతం పలికే రాతి స్తంభాలు కూడా ఈ మండపంలోనే ఉన్నాయి. ఈ ఆలయంలో ఎక్కువగా విష్ణు విగ్రహాలు ఉంటాయి, అందుకే ఈ ఆలయాన్ని విఠల ఆలయంగా పిలుస్తారు. అబ్బురపరిచే సంగీత స్తంభాలు ఉన్నందున దీన్ని సరిగమప మండపం అని కూడా అంటారు. హంపి వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడవలసిన అతి ముఖ్యమైన ఆలయం ఇది. నేను హంపిలో చూపించవలసిన చాలా ప్రదేశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. సమయం లేనందువల్ల చూపించలేకపోయాను. మళ్లీ మరొక సీజన్ లో హంపి అందాలు పూర్తిగా చూపిస్తాను అనే నమ్మకంతో మరొక వేరే వీడియోలో కలుస్తాను. ఇట్లు మీ సోల్తి సదానందం. జై హింద్.